53 కోట్లు ఆ లెక్కేసే ఇచ్చారు 14 నాటి లెక్క ప్రకారం మీకు ఎంత వస్తుంది అని ఈయన ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఇంత కూడా ఖర్చు అవ్వకూడదు ఎందుకంటే రివర్స్ టెండరింగ్ కాబట్టి ఇంకా తగ్గుతున్నాయి రేట్లు అది ఎత్తు ఎంత కడతారని కాదు ఎత్తు కట్టి నీరంత నిలుపుతారు మనం తొట్టి కట్టేది తొట్టులో నీళ్లు పోసుకోవడానికి నీళ్లు నిలపడానికి రిజర్వాయర్ రిజర్వాయర్ అంటేనే సబ్మర్జెన్స్ ముంపు ఇక్కడ ఎలా పొడుగుతూ అవుతుంటుంది నీళ్లు ఆగిపోయి అలా కొండల మధ్య కొండల మీద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోతాయి మీకు అనేక సార్లు ఇది చెప్పడం జరిగింది ఈవేళ ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆలోచన చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థం అవలేదు కానీ నేను మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను పీవీ నరసింహారావుకు వచ్చిన సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా రాలా అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు వచ్చాయి సంవత్సరం కూడా ముఖ్యమంత్రిగా ఉండలేకపోయాడు తర్వాత మళ్లీ రికార్డు ఎన్టీ రామారావు 94లో ఎన్టీ రామారావుకి ఎన్ని సీట్లు మొత్తం అపోజిషన్ హోదా లేకుండా పోయింది అన్ని సీట్లు ఎన్టీ రామారావుకి వచ్చాయి ఆయన కూడా సంవత్సరం పూర్తిగా పరిపాలించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు సృష్టించాడు ఈ రికార్డును నిలబెట్టుకోవాలనుకుంటే ఏ లైన్లో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయండి ఇది నిలబడిపోయిందండి ఇంకేంటి ఇది ఎవడో మనకి వేసిన వాళ్ళెల్లా మనతోటే ఉంటాడు ఎక్కడ పోతాడండి అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ధర్మరాజు ఎలా అయితే చెప్పాడో అలాగే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అలా వచ్చేస్తుంది దాన్ని దూరంగా పెట్టగలిగిన వాడు అధికారంలో కంటిన్యూ అవ్వగలడు దాన్ని తలకెక్కించుకున్న వాడు అధికారంలో కంటిన్యూ అవ్వలేడు మీ ప్రామిస్లు ఏంటి మీ పాదయాత్ర ఏంటి మీరు ఏ ఊర్లో ఏం మాట్లాడారు అన్ని ఒకసారి వేసుకోండి మళ్ళీ క్యాసెట్ వేసుకుని చూడండి పోలవరం అనేది మీ మెయిన్ ఇష్యూ మెజార్టీ సాధించగలిగారు కారణం మీరు రాగానే వస్తాయి నవరత్నాలు అంటే 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఓటింగ్ 10 రోజుల ముందు ఇంటింటికి 15,000 అందాయి మరి ఎందుకు వేయలేదు నవరత్నాలు అవన్నీ కూడా జరగాలి కానీ మెయిన్ ఇది నీకు భోజనానికి ఇబ్బంది పడుతున్నావా ఏం తింటున్నావు ఏం అన్నావాను ఆ తోటకూరని తింటే ఏమొస్తుంది నేను వచ్చిన తర్వాత నీకు రోజు పప్పు ఉండేలా చేస్తాను కోడిగుడ్డు పెడతాను అని ప్రామిస్ చేశారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రోజు ఇంత పప్పు ఇంత కోడిగుడ్డు ఇస్తే తినడానికి అన్నం ఉండాలిగా అన్నంలో కలుపుకోవడానికి ఇవ్వాలి ఇది మేము అన్న ప్రకారం అదిగో కోడిగుడ్డు ఇచ్చాం అదిగో పప్పు ఇచ్చాం గ్లాసులు పాలు ఇచ్చాం ఆడి తినడానికి అన్నం కొనుక్కోవడానికి డబ్బులు సంపాదించే అవకాశాలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో అన్ని ఏ రంగంలో చూసినా టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ అన్ని విధాలుగా కూడా ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రి కిందన మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తాను. అదేనండి, ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ లేదు. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఇప్పుడు వాళ్ళు గతంలో చెప్పింది ఏముంది, కియా మోటార్స్ వెళ్ళిపోతుంది అని అన్నారు. కియా మోటార్స్ మన 400 చిల్లర కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకోవాలి. అదే రకంగా ఇక్కడ మన కాకినాడ ఎస్ఈజెడ్ ప్రాంతంలో కూడా ఒక ఫార్మా తీసుకొస్తున్నాం. దాంతోపాటు మెడికల్ కాలేజెస్, ఎన్ని మెడికల్ కాలేజెస్ ప్రతి పార్లమెంట్ జిల్లాకి రాబోయేది ఒక 26 జిల్లాలు కాబోతున్నాయి. అక్కడ వచ్చిన తర్వాత ప్రతి పార్లమెంట్ జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ రావాలి. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ సుమారుగా 450-500 కోట్ల రూపాయలతో నిర్మిస్తుంటే ఇంకా అభివృద్ధి ఇంకేం కావాలి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కిందన మేము ముందరికెళ్ళబోతున్నాం. అన్ని విధాలుగా కూడా మేము ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 స్పాట్ లో పెట్టేదానికి మా యొక్క కార్యాచరణ కూడా ఉండబోతుందని కూడా తెలియపరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వాన్ని తప్పులు చేస్తుంది, వాళ్ళు డైరెక్ట్ గా లేఖ రాసినప్పటికీ కూడా రెస్పాన్స్ సరిగ్గా లేదు అన్నది దానిమే మీ స్పందన. అండి, నిన్ననే పిపిఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా దుష్ప్రచారం చేశారు, దానికి తోటి సిపిఎం వాళ్ళు కూడా కలిసి వచ్చి ఏ రకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేదానికి వాళ్ళు ఏ రకంగా మాటలు మాట్లాడారు. ఇంకో పక్కనేమో హైట్ తగ్గించేస్తున్నారని క్లియర్ కట్ గా వాళ్ళు దుష్ప్రచారం చేసి ప్రజలందరినీ కూడా గందరగోళానికి తీసుకురావడం జరిగింది. ఇవాళ నేను క్లియర్ కట్ గా నిన్న పిపిఏ అధికారులు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ ఎత్తు ఏ రకంగా గతంలో నిర్ణయించినట్టు 45.72 మీటర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక అంగుళం కూడా తగ్గట్లేదని క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి అక్కడ యొక్క రిజర్వాయర్ ఆ ఏరియా స్టోరేజ్ కూడా సుమారుగా 194.6 TMC వాటర్ స్టోరేజ్ కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉంటుందని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇప్పుడు అడిగే ప్రశ్నల నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కానీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రావాలని అన్నారు. మరి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ పైనే మా పూర్తి ఫోకస్ కూడా ఉండబోతుంది. రేపు నెక్స్ట్ ఢిల్లీ మీట్ లో కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా క్లియర్ కట్ గా ప్రధానమంత్రి గారికి కానీ ఇప్పుడు ఈ పీపీఏ అధికారులు అథారిటీ అధికారులు ఏదైతే వచ్చారో వాళ్ళు మొత్తం రిపోర్ట్ రాసుకుని వెళ్ళారు. ఏదైతే హెడ్ వర్క్స్ 76% కంప్లీట్ అయింది, అదే విధంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ నిమిత్తమే అసలు రాబోయే రోజుల్లో ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వలన ఇవాళ ఒక్కొక్కటి కూడా కవర్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ గతంలో ఏదైతే ప్రాజెక్ట్ కి అవసరం ఎంతైతే ఉందో అన్ని 1000 ఎకరాలు కూడా ఎక్విజిషన్ చేస్తాము. దాంతో పాటు ఏదైతే 8000 కోట్ల రూపాయలు గతంలో మనం మెన్షన్ చేసాం, చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసింది అది పూర్తిగా ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్యాయం చేసే విధంగా ఆయన తప్పులు చేశారు. దాన్ని కవరప్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే చట్ట రూపేణా తీసుకుని రావడం జరిగిందో ఆ చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉన్నారో పార్లమెంట్ లో ఖచ్చితంగా అదే విధంగా మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు ఉంటాయని కూడా తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట కూడా అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఏ రకంగా అయితే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా చేతల్లో చూపించేది ముఖ్యమంత్రి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నిలువుదోపిడీ చేసి అన్యాయం చేశారు. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు కూడా ఎవరు ఏం చేయగలిగారని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ మీరు ఏం చేయలేని వాళ్ళు కూడా ఇవాళ ఇక్కడ వచ్చి మాట్లాడటమే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవన్నీ కూడా 2014లోనే గనక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి, ఖచ్చితంగా ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఉంటుండేది కాదు. కానీ ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైతే తప్పిదాలు చేశారో అవన్నీ కూడా కవరప్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ తో సఖ్యతగా ఉంటూనే అన్ని కూడా సాధించుకుంటాం. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల యొక్క జీవనాడి కింద ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుని 2021వ సంవత్సరం కల్లా 1 సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకెళ్తాము. ఏదైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ రకంగా అయితే ఎంఈఎల్ వర్క్స్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. వాళ్ళంతా ప్రోగ్రెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ మా యొక్క నెక్స్ట్ స్టెప్ కూడా అని కూడా తెలియదు. ఉండవల్లి చెప్పింది సత్యమా అసత్యమా? అదే అంటున్నానండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, పార్లమెంట్ లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మరి అందరు నాయకులు ఏం చేశారని అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఉమ్మడి ఏదైతే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా యూటర్న్లు తీసుకున్నారు, ఇవన్నీ చేయడం వలన ఆంధ్ర రాష్ట్రం వెనకబడి ఉంది. ఇవన్నీ కూడా కవరప్ చేసుకుంటూ మాది ఎప్పుడు కూడా యూటర్న్ ప్రభుత్వం కాదు, మాదంతా కూడా స్ట్రైట్ ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని కూడా సాధించుకుంటాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు మీరేమంటున్నారు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఏమంటున్నారు, కేవీపీ రామచంద్రరావు గారు ఏదైతే కేసు ఫైల్ చేశారో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీట్ కామంటారు, ఇంప్లీట్ కమ్మంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వాళ్ళతో సత్యతగా ఉంటూనే మంచి మాటలు చెప్పుకుంటూనే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అవసరమైనంత భూమి ఖచ్చితంగా ఎక్విజిషన్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది, మా వాదన ఖచ్చితంగా వినిపిస్తాము. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తెలియపరుస్తాం.